ఈ రోజుకి ఆ రోజు కరోనా మీద మేము మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు అభివృద్ధి మీద ఇట్లా ఇది చేయాలని కలెక్టర్ గారు చెప్పగానే వారం రోజుల్లోనే దాని ప్రణాళికను సిద్ధం చేసి మరి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా కరోనా సమయంలో ఏ పేదవాళ్ళు కూడా ఉపవాసం లేకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటగా వీధి మీద ఉన్నటువంటి ఆ బిచ్చగాళ్ళు అడుకునే వాళ్ళకు కూడా ఒక మంచిగా కూలర్స్ పెట్టి బెడ్లు తెప్పించి వాళ్ళకు భోజనాలు పెట్టించి మంచి బట్టలు కొత్త బట్టలు వేసి వాళ్ళకి ఎంతో హాయిగా ఉండేటట్లు చేసింది మొట్టమొదటగా కరోనా సమయంలో మైపునాల్లోనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసినందుకు కరోనా అనేది వ్యాప్తి చెందలేదు మైపునాల్లో చాలామందిని వేల మందిని హోమ్ క్వారంటైన్ చేసినందుకే వ్యాధి అనేది వ్యాప్తి చెందలేదు దానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా డాక్టర్లు రెవెన్యూ అధికారులు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వాళ్ళందర్నీ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు అధికారులందరూ రాత్రి మొదలు కష్టపడ్డందుకు మొదలు ఈ తీవ్రత ఏందో తెలియదు కరోనా అనేది అసలు ఏమవుతుందో వస్తే ఎంత తొందరగా చనిపోతారో ఎట్లయితుందో అని చెప్పి భయాందోళన గురైనప్పుడు దాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేసి చేయగలిగినాం మరి నిన్న మొన్న చాలామందికి మేము ప్రజలు కూడా చెప్పినాం హైదరాబాద్ వెళ్ళొచ్చినా బాంబే పూణె పోయినా కర్నూలు పోయొచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరంతా వాళ్ళే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధలు మీరే తీసుకోవాలని పదే పదే చెప్పినాం గుమిగూడే ప్రదేశాలను మార్కెట్లు కావచ్చు ఇంకా రకరకాల అన్నీ కూడా ఎక్కువ తీసినాం హాస్పిటల్ కూడా మంచిగా మెరుగైనటువంటి చికిత్స డాక్టర్లు కూడా ఎక్కువ మంది డాక్టర్లు కూడా నియమించినాం సిబ్బందిని కూడా దాదాపు ఎక్కువ వందల మంది సిబ్బంది కూడా నియమించినాం మార్కెట్లు కూరగాయల మార్కెట్లు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడీ గారు పాపం రాత్రి మొదలు కష్టపడి కలెక్టర్ గారు ఇట్లా ఎప్పుడు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మరి ఈరోజు మేము ఎంత చెప్పినా కూడా ఎన్ని సూచనలు మైకులు పెట్టి రోజు మైకులలో విని 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 గంటాపదం అయిపోయే పట్లు చేసినా కూడా మళ్ళీ ఒక ఆయన బాంబే పోయిండు తగిలించుకొని వచ్చిండు మళ్ళీ ఆయన వచ్చింది కాక మళ్ళీ అలా పిల్లలు కూడా అమిస్తాపూర్లో ఇద్దరు పిల్లలు కూడా అసలు ఎంతకాలము మేము చెప్పడము పత్రికలు చెప్పడము వాట్సాప్లలో మీరు పెట్టడము మీడియా మొత్తం కూడా వాళ్ళు కూడా భయపడకుండా మీడియా కూడా కరోనా వచ్చినా సరే ప్రజలను కాపాడాలని చెప్పి మొత్తము మా విజువల్స్ సేకరించి ఏమేం చేస్తున్నాము ప్రజలకు అందజేసి ఇంత చెప్పి చివరకు టౌన్ మొత్తం ఎక్కడో లేదు ఏ జిల్లాలో మొట్టమొదటి ఈ జిల్లాలోనే మొత్తం ఇన్ని మైకులు ఏర్పాటు చేసినాం మైకులు ఏర్పాటు చేసి దారి పొడున అందరికీ వినిపించేటట్లు చాలామంది ఇంకా జాలసారు అనేటట్లు అంత చేసిన మరి బాంబే పోయి వచ్చిన వాళ్ళు బాంబేలో అన్ని కేసులు నేను తెలిసిన తర్వాత ఎంత జాగ్రత్త ఉండాలి బాంబే పోయి ఒక ఆయన కరోనా తెచ్చుకున్నాడు వచ్చింది కాక మళ్ళీ ఆయన ఇంటికి వచ్చినాక కనీసం ఇంట్లో ఉన్న జాగ్రత్తలు పాటించినందుకు ఇవాళ ఇంట్లో కూడా ముగ్గురికి వచ్చింది చాలా దురదృష్టకరము బాధకరము ఇప్పుడు మనం ఆఫీసర్లు కానీ ఎవరు కానీ చెప్తాము కొడతామా చెప్తాము అడుక్కుంటాము దండం కూడా పెడతాము ఇట్లా ముక్కినాం కూడా అయ్యా మీకు దండం పెడతాము బాంబే పూణె హైదరాబాద్ కానీ మన కర్నూలు కానీ పోయేస్తే జాగ్రత్తలు పాటించండి అక్కడ అని మొక్కినాం చేతులెత్తి మొక్కినాం అందరికీ మొక్కి చెప్పి రా రేయి మగళ్ళు మేము తిండి తిప్పలు లేకుండా అన్ని కార్యక్రమాలు చేసిన ఈరోజు చూడండి ఒక ఆయన వేపూర్లో ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడ కూడా తిరిగి తిరిగి వచ్చిండు ఆయన తలిగించుకున్నాడు మరి ఆయన చూసిన సిబ్బందికి పాపం వాళ్ళకి తెలియక అక్కడ కూడా ఒక ఇద్దరు సిబ్బందికి వచ్చింది మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరు కూడా మళ్ళొకసారి మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీ ప్రాణాలు మాకు ముఖ్యం మీరు ఇంకా చాలా సంవత్సరాలు బతకాలే ఎందుకు బతకాలంటే మీ పిల్లలను మీ పిల్లల భవిష్యత్తు బంగారమైనటువంటి భవిష్యత్తును చూడడానికి మీరు బతకాలి బంగారం లాంటి భవిష్యత్తు ఈ మహబూబ్నగర్లో మేము చూపిస్తాం మీరు ఊహించని ఎన్నో మార్పులు మీ కళ్ళ ముందర మీకు కనిపించేటట్టు చేస్తాం వెనుకటి రోజుల్లో మిమ్మల్ని నదులు పెట్టి ఎక్కడో బతుకు తెరుగు పిల్లలు పోతుంది ఇలా అది పోకుండా మీ పిల్లలు మీ దగ్గరనే ఉండేటట్లు మేము ఎన్నో రకాల ఏర్పాటు చేస్తాం మాకు వేరే ఎజెండా లేదు జిల్లా సమగ్ర అభివృద్ధియే ధ్యేయంగా మేము పనిచేస్తాం మీ వందు బాధ్యతగా అందరూ కూడా
మళ్ళీ ఇతర ప్రాంతాలకు ఎవరైనా మీ గలిలో ఎల్లేస్తే ఆయన ఎక్కడ పోయిండు అనే సమాచారాన్ని ఒక పౌరులుగా మీరు అడగాలి। కరోనా వ్యాప్తి ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేస్తే బాబు ఒక 10 15 రోజులు ఎవరు ఇంట్లో కూడా జాగృతగా ఇంట్లో ఉండు అని చెప్పాలి। లక్షణాలు కనిపించిన వెంటనే భయపడకుండా డాక్టర్ను సంప్రదించాలి। కొత్త వాళ్ళు ఎవరైనా బంధువులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే దయచేసి రావొద్దండి వాళ్ళని అడగాలి। పెళ్ళిళ్ళు పేరెంటాలు అంగు ఆర్భాటాలతో చేయొద్దు। తప్పని పరిస్థితి వస్తే 15 20 మందితో అనుమతి తీసుకొని పెళ్ళిళ్ళు చేయాలి। గుమిగుడే ప్రదేశాలను దూరం దూరం పాటించాలి। ముఖ్యంగా మేము వచ్చేటప్పుడు మీకు మీ అందుబాటులోనే ఉంటాం ఎక్కడ పోమేం కొంచెం దూరం దూరం ఉండి మమ్మల్ని కలవండి। రాజకీయ నాయకులు కూడా మీరు కూడా దూరం దూరం డిస్టెన్స్ పాటించండి। మీకు కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసి మంచి కూరగాయలు కొనండి। కూరగాయలు తీసుకుపోయాక వేడి నీళ్ళలో వేసి వేడి నీళ్ళకి తీసి మంచిగా పరిశుభ్రంగా చేసుకొని వంట చేసుకోండి। చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీళ్ళు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి। చెత్త చెదారం మొత్తం అన్నం మొత్తం మోర్లే వేయకండి। రోజు మంచిగా స్నానం చేయండి। బయటికి వెళ్ళొచ్చారంటే మంచిగా తలస్నానం చేయండి। ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోండి। శానిటైజర్ లేకపోతే ఒక సబ్బు చిన్న సబ్బు పిల్ల ప్లాస్టిక్ కవర్లోటి జేబులో పెట్టుకోండి। ఏమైనా పోయినప్పుడు సబ్బు తీసి మంచి కడుక్కొని మళ్ళీ కవర్లు వేసుకొని జేబులో పెట్టుకోండి। తప్పేం లేదు, సిగ్గుపడాల్సింది ఏం లేదు। సిగ్గుపడితే పోతారు, ప్రాణం అనేది కాపాడుకోవాలి। శానిటైజరే కావాలి అనేది ఏం లేదు, ఇలాంటి మాస్కులే కావాలి, మంచిగా రెండు మూడు గుడ్డలు కప్పినట్టు కడుక్కొని ముద్దుగా కట్టుకోవాలి। లేని ప్రయోగాలు చేయకండి। ఈ వ్యాధికి లక్షణాలు కూడా కనిపిస్తలేవు, విచిత్రమైనటువంటి వ్యాధి। చాలామంది అనుకుంటారు నాకు దగ్గు లేదు జ్వరం లేదు మంచిగా ఉన్నా అనుకుంటారు, కానీ అది వచ్చిన 12 గంటలనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు। కనుక దయచేసి బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలి। దుకాణ యజమానులు కూడా మాస్కు లేనటువంటి దుకాణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాస్కు లేనటువంటి వాళ్ళకి అమ్మినా మాస్కు లేకుండా మీరు దుకాణంలో కూర్చున్నా అలాంటి దుకాణాలను కలెక్టర్ గారు దయచేసి నిర్దాక్షిణ్యంగా మీరు సీజ్ చేయాలి। ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఎవరినైనా కానీ మేము వదిలిపెట్టాం। ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే, మాస్క్ ధరించి వ్యాపారం చేయాల్సిందే, ఏమైనా మనం కొనాలంటే మాస్క్ ఉండాల్సిందే। ఈరోజు కూడా ఏవైతే ఓపెన్ చేసినటువంటివి, భవిష్యత్తులో ఓపెన్ చేసినట్టు ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళిన ప్రతి వ్యక్తి రెస్టారెంట్ పోయినా గుడికి పోయినా బడికి పోయినా రేపు ఫ్యూచర్లో ఏం ఓపెన్ అయినా ఎక్కడ పోయినా కానీ పిల్లలకు కూడా ఇంట్లో అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి। ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలకు కూడా చెప్పాలి బయటికి వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, మాస్క్తోనే బయటికి వెళ్ళి రావాలి, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎవరన్నా మాస్క్ లేని వచ్చి మాట్లాడుతుంటే అతను మాట్లాడద్దు, దయచేసి నీ దగ్గర మాట్లాడడం వెళ్ళిపోవని చెప్పాలి। బాబునగర్ జిల్లాను ఆరోగ్యవంతంగా చేయడానికి మెడికల్ కాలేజ్ తెచ్చిన హాస్పిటల్ బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇంకా చాలా చేసేది ఉంది। ఎన్నో చూడాలి మీరు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు చూడాలి, పంటలు వండిన చూడాలి, ధాన్య రాసులు చూడాలి, మీ పిల్లల ఉద్యోగాలు హైటెక్ క్లాస్ ఇట్లాంటివి నగరాలు చేస్తే ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేయాలి, ఐటీ పార్క్లోనో ఫుడ్ పార్క్లో వచ్చి ఉద్యోగాలు చేయాలి, మీ పిల్లలు పోయి రావాలి, మంచి పంటలు పండించుకోవాలి, ధనికులుగా ఉండాలి, మంచిగా నగరం బ్రహ్మాండమైనటువంటి మంచి లైట్లతో నగరము కూడళ్ళు మంచి మంచి జంక్షన్లు బ్రహ్మాండమైనటువంటి మీరు చూడాలి। కనుక మీ పిల్లలు కూడా మంచిగా జీవితాన్ని చూడాలి, మీరు కూడా ఆరోగ్యంగా బతకాలి। కనుక దయచేసి మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, ఎవరి ఆరోగ్యాలను వాళ్ళని కాపాడుకోవడానికి కరోనా చర్యలను మొత్తం రూల్స్ను పాటించాలి, అందరూ కూడా పాటించాలి, అధికారులు కూడా దయచేసి మనం 100% పాటించేటట్టు అందరూ ప్రయత్నం చేయాలి।